हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कंप्यूटर चैनल। सो फ्रेंड्स, దయచేసి నేను చెప్పేటువంటి ఈ విషయాలను మీరు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి, సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి, క్రొత్త వారైతే గనక ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి। నేను చెప్తున్నటువంటి ఈ మాటలు మీకు చక్కగా అర్థమవుతాయి। ఇప్పుడు ఇక్కడ మనం నిరుద్యోగులు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది సుమారుగా మనం చూస్తే 30 నుంచి 40 లక్షల మందికి పైగా ఏ ఉద్యోగాలైనా సరే అప్లై చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు। ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్ కావచ్చు, 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, అంటే జాబ్ క్యాలెండర్ కొరకు చాలా మంది ఒకవైపున కళ్ళు కాయలు కాసే పరియం వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి దృష్టి। మరి ఇదే తరుణంలో మనం చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలియపరిచినటువంటి విషయం ఏంటంటే, మీరు చూడండి, నామినేటెడ్ పదవులపైన అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులపైన ప్రభుత్వము దీని మీద కసరత్తును ప్రారంభించింది, అంటే త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది। ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వర్గాలు, పార్టీ కోసం పనిచేసినటువంటి వారు, మొదటి నుండి కూడా పార్టీ కోసం కృషి చేసినటువంటి వారిని గుర్తు చేసుకొని వారు ఏ పదవులనైతే అర్హులు ఆశిస్తున్నారో ఆ పదవులన్నీ కూడా ఒక వారం రోజుల లోపల అంటే ప్రాంతీయంగా ఒక 5గురిని ఏర్పాటు చేసి వారి గురించి పూర్తిగా తెలుసుకొని టికెట్ పొందడం కోసం అర్హత ఉండి పొందలేనటువంటి వారు, పార్టీకి కృషి చేసినటువంటి వారు తప్పలేదు। ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇవ్వొద్దని మనం చెప్పం, ఎందుకంటే పార్టీ పరంగానూ పార్టీని ప్రగతి పదంలో నడిపించడానికి, మరి ముందుకు నడపడానికి అది ఉపయోగమే, మనం దాన్ని ఎక్కడ కూడా తప్పుపట్టట్లే। కానీ దానికి ఉన్నటువంటి మంచి పరిణామం ఏంటంటే 50% వరకు కూడా మహిళలకు కేటాయించాలని, వెల్ అండ్ గుడ్, దాంట్లో మాత్రం మహిళలకు పెద్ద పీట వేసినట్లుగా కూడా మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, దాంట్లో డౌట్ లేదు। దేశంలో ఏ రాజకీయ పార్టీలు కానీ, దేశంలో కేంద్ర ప్రభుత్వంతో సహా మనం చూస్తే 50% ఆ యొక్క రిజర్వేషన్ మహిళలకు ఎవరికి ఇవ్వల, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక చక్కగా ఇచ్చింది, దానికి చాలా సంతోషకరం। కానీ ఇక్కడ వారం రోజుల లోపల నామినేటెడ్ పదవులకు కసరత్తు పూర్తి చేయండి అని చెప్పారే, కానీ జాబ్ క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి, మరి జాబ్ క్యాలెండర్ గురించి వారం రోజుల్లో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని ఎందుకు చెప్పట్లేదు? అనలేదు, మీరు ఆలోచించండి, నేను చెప్పింది తప్ప లేదండి। వారం రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వమే, నిజమే కదా, నామినేటెడ్ పదవులకైతే కనుక కసరత్తు మనం చేస్తున్నాం, మరి నిరుద్యోగులు రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నిరుద్యోగులు చాలా ఆలోచిస్తూ ఉంటారు సార్, ఎందుకంటే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయినా వయసు పైబడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి రాష్ట్రవ్యాప్తంగా। దయచేసి నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకోండి, మీకు చక్కగా అర్థమవుతుంది। లేట్ అయ్యే కొలిది కూడా వయసు ఆగదు కదా, అలాగే పదవులకేమో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, యూపీ, బెంగాల్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఇలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నామినేటెడ్ పదవులకి మరి మొగ్గు చూపుతూ ఉంటాయి। మరి నిరుద్యోగుల కొరకు ఎంతవరకు, నిరుద్యోగ క్యాలెండర్ కొరకు, జాబ్ క్యాలెండర్ కొరకు ఎంతవరకు ఎవరు మొగ్గు చూపుతున్నారు మీరు ఆలోచించండి। నేను చెప్పింది ప్రభుత్వం ఇప్పటికైనా దయచలచి క్యాలెండర్ గురించి స్పష్టత ఇచ్చేయాలి, వారం రోజుల్లో వారు అన్నట్లుగా వారం రోజుల్లో క్యాలెండర్ రిలీజ్ చేస్తాం షూర్ అన్నది అనుకో, ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? రెండవది 10 ఏళ్ళ యొక్క నిబంధన వయసు, సారీ ఇవన్నీ కూడా
నేను మీకు ఇంకొద్దిగా మెయిన్ విషయాలు ఉన్నాయి వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియో నేను మీకు చక్కని తెలియజేస్తాను. ఇలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియలేనటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు పొందుకోవాలంటే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి సార్ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.